ఆలయాల విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది అన్నారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసు అధికారుల కులం మతం గురించి మాట్లాడడం బాధాకరమన్నారు. గత 38 ఏళ్లలో తాను ఇలాంటి వ్యాఖ్యలు వినలేదన్నారు డీజీపీ. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. 3వ రోజు అఖిల ప్రియ విచారణ కొనసాగుతోంది. బేగంపేట మహిళా పీఎస్ లో అఖిల ప్రియను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అంగన్వాడీల ప్రారంభంపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల విపత్తుపై అధికారులను సంప్రదించిన తర్వాతే అంగన్వాడీలపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఆహార భద్రత ప్రమాణాల చట్టం షెడ్యూల్ 2 ప్రకారం పిల్లలు తల్లులకు పోషక సహాయాన్ని అందించాలని సూచించింది. పాఠశాలలు ప్రారంభమైన ఆన్లైన్ బోధన కొనసాగాలి అన్నారు మంత్రి హరీష్ రావు. టీచర్లు ఆన్లైన్ పాఠాలు చెప్పడం ఓ ఛాలెంజ్ అని అన్నారు. ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు ఫోన్లపై అవగాహన ఉండొచ్చును, కానీ పేద విద్యార్థులకు మాత్రం ఆన్లైన్ విధానం కత్తి మీద సామేనన్నారు హరీష్ రావు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోదీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగులో ట్వీట్ చేసి సర్ప్రైజ్ చేశారు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలు ఆయుర ఆరోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కౌంట్ డౌన్ మొదలైంది. జనవరి 16 నుంచి టీకా దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. వ్యాక్సిన్ భద్రపరిచిన శీతలీకరణ కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టు చేశారు. అధికారులు జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పిస్తున్నారు. వ్యాక్సిన్ కు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ను అనుసంధానించారు. అయితే ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్ కు తరలిపోయే ప్రమాదం పొంచి ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలా జరిగితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తరలింపు మొదలైంది. కోవాక్సిన్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి అధికారులు ఢిల్లీకి తరలించారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యాక్సిన్ తరలించారు. ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ దేశవ్యాప్తంగా జరగనుంది. మొదటి విడతలో ఫ్రంట్ లైన్ వారియర్స్ తో పాటు వృద్ధులకు టీకా ఇవ్వనున్నారు. తెలంగాణలో వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 139 కేంద్రాల్లో 13,900 మందికి టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 2,90,000 మందికి వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వారంలో 4 రోజుల పాటు టీకాలు వెయ్యనుంది వైద్య సిబ్బంది. ఇక ఏపీలో 4.77 లక్షల డోసుల కోవిషీల్డ్ టీకాలు సిద్ధంగా ఉన్నాయి. గన్నవరం నుంచి వ్యాక్సిన్ ను జిల్లాలకు తరలిస్తున్నారు. ఏపీలో 1,659 వ్యాక్సిన్ కేంద్రాల్లో కోవిడ్ టీకా ఇవ్వనున్నారు. భారత్ లో కరోనా కేసులు నిన్నటికి కన్నా కాస్త పెరిగాయి. 24 గంటల్లో 15,968 కరోనా పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2,002 మంది మహమ్మారితో చనిపోయారు. మొత్తం కేసులు 1,05,00,000 చేరాయి. కొత్తగా 17,817 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,14,507 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కొత్తగా 331 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 3 మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కేసులు 290,000 చేరగా 1,571 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 284,000 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,458గా ఉన్నాయి. బ్రెజిల్లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. దీంతో వ్యాక్సిన్ కోసం భారత్ ను సంప్రదిస్తోంది బ్రెజిల్. తాజాగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకాను తీసుకునేందుకు ముందుకొచ్చింది. కోవాక్సిన్ టీకాను సరఫరా చేసేందుకు బ్రెజిల్ కు చెందిన ప్రెసీసా మెడికామెంటోస్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు భారత్ బయోటెక్ తెలిపింది. వ్యాక్సిన్ సరఫరా సాధ్యాసాధ్యాలపై ఇటీవల ప్రెసీసా ప్రతినిధులు హైదరాబాద్ లోని కేంద్రాన్ని సందర్శించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ, హిమాచల్ ప్రదేశ్లలో బర్డ్ ఫ్లూ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో బర్డ్ ఫ్లూపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు అధికారులు. మరోవైపు బర్డ్ ఫ్లూ ప్రభావానికి లోనైన పక్షుల్ని వధించే కార్యక్రమాల కోసం అవసరమైన ప్రత్యేక పీపీఈ కిట్స్ ను సిద్ధం చేసుకోవాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం.
దేశంలోని బర్డ్ ఫ్లూ విజృంభణతో చికెన్ ధర అమాంతం పడిపోయింది. యూపీ, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో కోడి మాంసం తినాలి అంటేనే జంకుతున్నారు జనం. దీంతో పౌల్ట్రీ మార్కెట్ పూర్తిగా నష్టాల బాట పట్టింది. సాధారణంగా శీతాకాలంలో చికెన్, ఎగ్స్ కి బాగా డిమాండ్ ఉంటుంది, కానీ బర్డ్ ఫ్లూ భయాల వల్ల సేల్స్ లేవు. పలు రాష్ట్రాల్లో కిలో చికెన్ ధర 60 రూపాయలకు దిగువకు పడిపోయింది. మహారాష్ట్రలో కిలో చికెన్ ధర 58 రూపాయలుగా ఉంటే గుజరాత్ లో 65, తమిళనాడులో 70 రూపాయలుగా ఉంది. బర్డ్ ఫ్లూ భయాల వల్ల ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్స్ లో ప్రాసెస్డ్ చికెన్ సర్వ్ చేయవద్దని స్పష్టం చేసింది. బర్డ్ ఫ్లూ తగ్గే వరకు రోస్ట్ చేసిన చికెన్ వంటకాలను మెనూ నుంచి తీసివేయాలని ఆదేశించింది. దీనిపై కమిటీలు వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించింది కేజ్రీవాల్ సర్కార్. చికెన్ మార్కెట్లలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించనున్నారు అధికారులు. ఆవు పేడతో ఓ పెయింట్ ను తయారు చేశారు. దీన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పరిచయం చేశారు. దీనికి వేదిక్ పెయింట్ అని పేరు పెట్టారు. అతి త్వరలోనే దీన్ని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గడ్కరీ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. రైతులను అదనపు ఆదాయం సమకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా ఈ పెయింట్ తయారవుతుందని, పాడి రైతులు అదనంగా 75,000 సంపాదిస్తారని వెల్లడించారు గడ్కరీ. వేదిక్ పెయింట్ ద్వారా గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు గడ్కరీ. డిస్టెంపర్ ఎమల్షన్ రూపాల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. పెయింట్ వేసిన అనంతరం 4 గంటల్లోనే ఆరిపోతుందన్నారు. పర్యావరణ హితమైన ఈ పెయింట్ విషరహిత, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉందన్నారు. ఆవు పేడకు కేజీకి 5 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తామని వెల్లడించారు నితిన్ గడ్కరీ. ఈ నెల 26న ట్రాక్టర్ మార్చ్ ర్యాలీ ఎలాంటి మార్పు ఉండదు అన్నారు రైతు సంఘాల నేతలు. ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాల స్టే విధిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రైతు సంఘాలు స్వాగతించాయి. అయితే కమిటీని మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు రైతు సంఘాల నేతలు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సమావేశమైన రైతు సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కర్ణాటక సీఎం యడియూరప్ప మంత్రివర్గంలో 7 మందికి అవకాశం కల్పించారు. ఈ మేరకు జాబితాను గవర్నర్కు పంపించారు. కొత్త మంత్రులతో సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో సహా 27 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యడియూరప్ప మంత్రివర్గాన్ని విస్తరించడం ఇది 3వ సారి. ఆగస్టు 2019లో 17 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయగా ఫిబ్రవరి 2020లో మరో 10 మందికి అవకాశం కల్పించారు. కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రతులను ఈసారి డిజిటల్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ ప్రోటోకాల్ దృష్ట్యా సభ్యులకు ఈసారి ముద్రణ ప్రతులు పంపిణీ ఉండదని అధికారుల వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కాపీలను ఎలక్ట్రానిక్ రూపంలో ఇవ్వనున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇలా చేయడం ఇదే మొదటిసారి. దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.7% పడిపోయిన ఈ తరుణంలో ప్రవేశపెట్టే బడ్జెట్ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. పండుగకు హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. సొంత ఊళ్లకు వెళ్లే వాళ్లతో బస్సు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్ సహా ఇతర బస్టాండ్లన్నీ ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతుండగా ఛార్జీలను కూడా పెంచడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. భోగి భాగ్యాలతో తెలుగు రోగిళ్లు కళకళలాడుతున్నాయి. భోగి మంటల ద్వారా బాధలు అగ్నిదేవుడికి సమర్పించారు. సరికొత్త ఆంక్షలను స్వాగతించేలా జ్వాలా తోరణాలు వెలిగించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది సౌత్ సెంట్రల్ రైల్వే. కాకినాడ, సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు వేసింది. కాకినాడ టౌన్ లో ఈ నెల 17న సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. నర్సాపూర్, సికింద్రాబాద్ మధ్య మరో ప్రత్యేక రైలు వేసింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలంలోని లొద్దలపేటలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో లొద్దలపేట వాసులు సంబరాలను సందడిగా జరుపుకుంటున్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు తానా సంస్థ ఎంతగానో కృషి చేస్తోంది. గ్రామాల్లో తెలుగు పండుగలను నేటితరం మర్చిపోకుండా తానా సంక్రాంతి సంబరాలు నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నారు.
లొద్దలపేటలో సంక్రాంతి సంబరాలను జరుపుకోవాల్సిందిగా రామ్ చౌదరి ఇచ్చిన ప్రోత్సాహం మేరకు గ్రామస్తులు ఘనంగా భోగి వేడుకలను జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలోని 7వ బెటాలియన్లో ఘనంగా భోగి సంబరాలు జరిగాయి. కమాండెంట్ సత్య శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి పండుగ చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. దేశాన్ని కాపాడుతున్న సైనికులకు విజయనగరం జిల్లా గెడ్డులుప్పి గ్రామంలో అరుదైన గౌరవం దక్కింది. సంక్రాంతి సందర్భంగా అభిమాని ఫౌండేషన్ గ్రామ ప్రజలు కాళ్లు కడిగి వారిని ఘనంగా సన్మానించారు. దేశాన్ని కాపాడుతున్న సైనికులే నిజమైన హీరోలు అన్నారు ఫౌండేషన్ చైర్మన్ రాజగోపాల్. వరంగల్ అర్బన్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎలకతుర్తి మండలం బాల్బాపూర్ వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన ఆర్టీసీ డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. కొమురం భీం జిల్లాలో పులిని బంధించేందుకు 2 రోజుల నుంచి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి అడవుల్లోనే ఉన్నారు అధికారులు. పులిని పట్టుకోవడం కోసం మత్తుమందు ఇచ్చే బృందాలు రంగంలోకి దిగాయి. తెలంగాణలో విద్యా సంస్థలు ప్రారంభంపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ తరగతులు కొనసాగనున్నాయి. 1 నుంచి 8వ తరగతి వరకు డిటెన్షన్ ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ తర్వాత విడుదల చేస్తామని తెలిపింది. ఇక విద్యార్థుల హాజరు కోసం తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసింది విద్యాశాఖ. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 12 బస్సులపై కేసులు నమోదు చేశారు. పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ వద్ద జిల్లా రవాణా శాఖ అధికారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ ప్రతిరోజు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్ ట్రావెల్స్ దందాకు చెక్ పెడుతున్నారు ఆర్టీఏ అధికారులు. విశాఖలో విస్తృతంగా తనిఖీలు చేసి పర్మిట్లు లేకుండా రోడ్డెక్కిన బస్సులను సీజ్ చేశారు. అంగనంపూడి టోల్ ప్లాజా దగ్గర 11 బస్సులు సీజ్ చేశారు. హైదరాబాద్ కుకట్పల్లిలో భూమి కంపించింది. దాంతో భయాందోళనతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు జనం. పెద్ద శబ్దంతో భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో మేకల మందపై కొండ చిలువ దాడి చేసింది. సింగనమల తరిమెల గ్రామ సమీపంలో ఓ మేకను కొండ చిలువ చుట్టేసింది. దీంతో భయపడిన కాపరి అక్కడి నుంచి పరుగు పెట్టాడు. గ్రామస్తులు అటవీ వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలపై సంస్థ స్పందించింది. కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ వ్యక్తిగత సందేశాలకు ఎటువంటి ఆటంకం కలిగించదని సంస్థ తెలిపింది. ఈ నిబంధనలు కేవలం వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్ కు మాత్రమే వర్తిస్తుందని కూడా సంస్థ స్పష్టం చేసింది. వాట్సాప్ గత కొద్ది రోజుల క్రితం కొత్తగా ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనలను అంగీకరించకపోతే 8వ ఫిబ్రవరి వాట్సాప్ సేవలు నిలిపివేయనున్నట్లు రూమర్స్ వచ్చాయి. వాట్సాప్ యూజర్ల డేటాను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ తో షేర్ చేసుకోనున్నట్లు కూడా వదంతులు వినిపించాయి. అయితే వ్యక్తిగత ఖాతాల డేటాను ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ ఇతర వాటి కోసం ఉపయోగించదని వాట్సాప్ తెలిపింది. తెలంగాణలో తూర్పు ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజుల చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని